టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో ఒకరు నాగశౌర్య. భిన్నమైన ప్రత్యేకత ఉన్న కథలను ఎంచుకుంటూ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే ఆయన వివాహం కూడా చేసుకోనున్నారు. నాగశౌర్యకు కాబోయే అమ్మాయి పేరు అనూష శెట్టి. వీరి వివాహం ఈ నెల 20న బెంగళూరులో జరగనుంది. ఇక నాగశౌర్య విషయానికి వస్తే, నాగశౌర్య పూర్తి పేరు మూల్పూరి నాగశౌర్య. 1989 జనవరి 22న విజయవాడలో పుట్టారు. తల్లి పేరు ఉషాప్రసాద్, తండ్రి పేరు శంకర్ ప్రసాద్. ఉషాప్రసాద్ శంకర్ ప్రసాద్లది లవ్ మ్యారేజ్. ఉషాప్రసాద్ సొంతూరు ఏలూరు కాగా, శంకర్ ప్రసాద్ది విజయవాడ. చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకున్నాక చాలా రోజుల పాటు రెండు కుటుంబాల్లోని పెద్దలు దూరం పెట్టారు. వీరికి నాగసాయి గౌతమ్ పుట్టాక ఆ కుటుంబాలు దగ్గరయ్యాయి. తరువాత నాగశౌర్య జన్మించాడు. శంకర్ ప్రసాద్ కి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఇంటీరియర్ డిజైన్ బిజినెస్లు ఉన్నాయి. ఈ కుటుంబానికి సినిమాలతో డైరెక్ట్ గా సంబంధం లేకున్నా నాగశౌర్య వాళ్ళ నానమ్మ గారైన స్వర్ణలత గారి తండ్రి సూరపనేని ప్రభాకర్ రావు గారు అప్పట్లోనే నాటకాల్లో ప్రముఖమైన వ్యక్తిగా ఉండేవారు. కాలక్రమంలో ఈ కుటుంబం ఇతర వ్యాపారాల వైపు వెళ్ళింది. ఇక నాగశౌర్య బాల్యం విజయవాడలోనే గడిచింది. నాగసాయి గౌతమ్ కి, నాగశౌర్యకి చిన్నతనంలో ఆస్తమా సమస్య ఉండేది. దీంతో రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లడం కష్టమయ్యేది. చాలా రోజులు ఆసుపత్రిలో లేదా ఇంటి వద్దే ఉండాల్సి వచ్చేది. దీంతో తల్లి ఉష ఆ స్కూల్ కి రోజూ వెళ్లి సిలబస్, హోంవర్క్లు ఏమైనా ఉంటే కనుక్కుని ఇంట్లోనే లెసన్స్ చెప్పేవారు. అంటే దాదాపు సగం రోజులు హోమ్ స్కూల్ అని చెప్పవచ్చు. నాగశౌర్యకి చిన్నతనం నుండి చదువంటే ఇష్టం ఉండేది కాదు. ఎక్కువసేపు చదివేవాడు కాదు. దీంతో తల్లి చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నారు. అయితే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించేవాడు. తక్కువసేపు చదివినా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని పరీక్ష రాస్తాడని స్కూల్లో చెప్పేవారు. అదే సమయంలో టెన్నిస్ కూడా నేర్చుకున్నారు. అంతర్రాష్ట్ర స్పోర్ట్స్ టోర్నీలోనూ పాల్గొన్నాడు. అప్పుడప్పుడు పేరెంట్స్తో కలిసి సినిమాలకు వెళ్లేవాడు. చిన్నప్పటి నుండి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అక్కడే టెన్త్ పూర్తి చేశారు. స్కూల్లో బయట చాలామంది నాగశౌర్యని చూసి, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళవచ్చుగా అనేవారట. దీంతో ఇంటర్ చదువుతున్న సమయంలో తాను సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పారు. ముందు ఇంట్లో ఒప్పుకోలేదు. అయితే తనకు టెన్నిస్తో పాటు సినిమాల్లోనూ ఇంట్రెస్ట్ ఉందని మరోసారి చెప్పడంతో ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. ముందు డిగ్రీ వరకు పూర్తి చేయి, తరువాత సినిమాల్లోకి వెళ్ళు అని చెప్పారట. ఆ తరువాత పిల్లల స్టడీ కోసం ఆ కుటుంబం హైదరాబాద్ వచ్చింది. అదే సమయంలో సినిమాలకు ఎక్కువగా వెళ్లేవారు నాగశౌర్య. ఓసారి తల్లి మాట్లాడుతూ, ఏ పని చేసినా ఇంట్లో చెప్పండి, బయటి వారి ద్వారా మాకు విషయం తెలిసే పరిస్థితి రానివ్వద్దు, మీరు సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలంటే చేయండి, ఇంట్లో చెప్పి వెళ్ళండి, అప్పుడు మీకు టెన్షన్ ఉండదు, ఎవరైనా చూస్తే ఇంట్లో చెబుతారేమోననే భయం కూడా ఉండదు, టెన్షన్ పడుతూ ఎంజాయ్ చేయడం కుదరదు అని చెప్పారట. అప్పటి నుండి ఇంట్లో చెప్పే సినిమాలకు వెళ్లేవారు. యూసఫ్ గుడాలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. ఇక టెన్నిస్ ప్లేయర్ కావడంతో నాగశౌర్య ఓసారి చెన్నై వెళ్లేందుకు బయలుదేరారు. అయితే ట్రైన్లోనే నాగశౌర్యకి చెందిన టెన్నిస్ రాకెట్ను, డ్రెస్లను ఎవరో ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో నాగశౌర్య చాలా బాధపడ్డారట. తీరా అవి ఎవరు తీశారు అని ఆరా తీస్తే, నాగశౌర్య ఆ టోర్నీలో టెన్నిస్ ఆడితే తనకు పోటీగా వస్తాడని, నాగశౌర్యతో పాటే ఉండే మరో ప్లేయర్ అలా చేశాడని తెలిసింది. అయితే అతన్ని ఏమీ అనలేదు నాగశౌర్య తల్లిదండ్రులు. ఆ ఘటనతో కొన్నాళ్ళు టెన్నిస్కు బ్రేక్ వచ్చింది. ఇక డిగ్రీ చదువుతూనే పలు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. అయితే ఓసారి ఓ నిర్మాత నాగశౌర్యని చూసి డైరెక్ట్గా హీరో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని నాగశౌర్య తన తల్లికి చెప్పారు. ఆమె, ఇప్పుడే వద్దు, ముందు ఏ వృత్తిలోకి వెళ్ళినా మినిమం నాలెడ్జ్ అవసరం, అప్పుడే మంచి చెడ్లు తెలుస్తాయి, నీలో టాలెంట్ ఉంటే ఛాన్స్లు మళ్లీ వస్తాయి అని చెప్పారు. దీంతో తన ఆఫర్ను వదులుకున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత భిక్షు మాస్టర్ వద్ద యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. వాస్తవానికి హీరో అవుదామనుకోలేదు, డైరెక్షన్ చేద్దామని అనుకున్నారు. కానీ నాగశౌర్యలోని యాక్టింగ్ స్కిల్స్ చూసిన ఫ్రెండ్స్ హీరోగా ట్రై చేయమని చెప్పారట. ట్రైనింగ్ అయ్యాక ఛాన్స్ల కోసం పలు ఆఫీసులకు తిరిగాడు. తన ప్రొఫైల్ను ఇచ్చేవాడు. పలు చోట్ల ఆడిషన్స్ ఇచ్చినా ఛాన్స్ రాలేదు. ఓ రోజు ఎస్ ఉమేష్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు. ఆ సినిమాలో నటించారు నాగశౌర్య. నాగశౌర్య నటించిన మొదటి చిత్రం అదే. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు నాగశౌర్య. 2014 ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ప్రయోగాత్మకంగా తీసిన చందమామ కథలు సినిమాలో ఛాన్స్ వచ్చింది. కిషోర్, మంచు, లక్ష్మి, ఆమని, నరేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రఘు పాత్రలు నటించారు నాగశౌర్య. ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు వచ్చింది.
ఈ సినిమాకే మంజు లక్ష్మీ ప్రసన్నకు నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కాయి. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే వారాహి చలనచిత్ర బ్యానర్పై ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ కూడా విచిత్రంగా వచ్చింది. తాము తీయబోయే సినిమాకి నటీనటులు కావలను అని వారాహి సంస్థ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసిన నాగశౌర్య ఆ ఆఫీస్కి వెళ్ళాడు. అయితే 20 రోజులైనా రెస్పాన్స్ రాలేదు. డిసప్పాయింట్ అయ్యాడు. ఓ రోజు ఆ ఆఫీస్ నుండి ఫోన్ చేసి తమ ఆఫీస్కి రావాలని చెప్పారు. తీరా నాగశౌర్య అక్కడికి వెళ్లేటప్పటికీ అక్కడ కీరవాణి, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్తో పాటు పలువురు ఉన్నారు. అందర్నీ ఆడిషన్ చేశారు. మళ్ళీ చెప్తాము అన్నారట. కొన్ని రోజులకు మళ్ళీ పిలిచి నువ్వు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నావని చెప్పారు. కీరవాణి గారు అడ్వాన్స్గా ఓ చెక్ ఇచ్చారు. దీంతో నాగశౌర్య చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఆ చెక్ను ఇప్పటికీ ఓ స్వీట్ మెమరీగా తన వద్దే ఉంచుకున్నారు నాగశౌర్య. 2014 జూన్ 20న ఈ సినిమా విడుదలైంది. సూపర్ హిట్ అయింది. అలా తొలి హిట్ సినిమా వచ్చింది. ఆ తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీరావే మా ఇంటికి సినిమాలు వచ్చాయి. అవి కూడా బాగానే ఆడాయి. 2015లో వచ్చిన జాదుగాడు, అబ్బాయి అమ్మాయి సినిమాలు కొంత నిరాశపరిచాయి. కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద, నీజత లేక సినిమాలు 2016లో వచ్చిన కొన్ని నిరాశపరిచాయి. నిహారిక కొండల్తో కలిసి నటించిన ఒక మనసు సినిమా మంచి పేరు తెచ్చినా కమర్షియల్గా అంత హిట్ కాలేదు. 2017లో కథల్లో రాజకుమారి సినిమాలో గెస్ట్ రోల్లో నటించారు నాగశౌర్య. 2018లో నాగశౌర్య కెరీర్లోనే ముఖ్యమైన అంశమని చెప్పవచ్చు. అప్పటికే పలు సినిమాలు చేయడంతో పలువురు డైరెక్టర్లు పరిచయమయ్యారు. డైరెక్టర్ నందిని రెడ్డి, హీరో నారా రోహిత్తో పాటు పలువురితో క్లోజ్గా ఉండేవారు నాగశౌర్య. అప్పటికే తనకు జాదుగాడు మూవీ ద్వారా వెంకటేష్ కుడుముల పరిచయమయ్యారు. ఆ సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. కథలో రాజకుమారి సినిమా తరువాత మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు నాగశౌర్య. అదే సమయంలో వెంకి కుడుముల ఓ స్టోరీతో వచ్చారు. అయితే స్టోరీలో కొన్ని మార్పులు చేసుకుని మరింత మంచి స్టోరీగా మార్చారు. ఈ స్టోరీ తీసుకొని నాగశౌర్య, వెంకి కుడుముల ఇద్దరూ పలు ఆఫీసులకు వెళ్లారు. చాలామంది ఈ స్టోరీ బాగానే ఉంది కానీ నీకు అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పారట. ఇదే విషయాన్ని నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు చాలామంది నిర్మాతలు బడ్జెట్ గురించి మాట్లాడడంతో విసిగిపోయిన నాగశౌర్య ఓ నిర్మాతతో మాట్లాడుతూ, ఈ సినిమాకు నాకు రెమ్యునరేషన్ వద్దు, మీరే తీసుకోండి, సినిమా హిట్ అయితేనే ఇవ్వండి అన్నారట. ఓ వ్యక్తిని చూసి బడ్జెట్ నిర్ణయించడం ఏంటి? కథలో దమ్ముంటే అదే బడ్జెట్ని నిర్ణయించాలి. కానీ ఓ వ్యక్తిని డైరెక్ట్గా అవమానించినట్టు నీకు అంతే బడ్జెట్ లిమిట్ అని నిర్ణయించారని చెప్పారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారు నాగశౌర్య. మనం కూడా ఓసారి కథ విందామని చెప్పి కథ విన్నారు ఉష. కథ బాగున్నా సినిమా తీయడానికి అంత ఇబ్బంది పెడుతున్నారని భావించిన నాగశౌర్య తల్లి అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు కేవలం సినిమాలు చూడడం మాత్రమే తెలిసిన మూల్పూరి ఉషాప్రసాద్ సొంతంగా బ్యానర్ను ఏర్పాటు చేయాలని భావించారట. దీంతో నాగశౌర్య మాట్లాడుతూ, నేను నీకు బాధతో ఆ విషయాన్ని చెప్పాను, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, సినిమా అంటేనే కోట్లతో వ్యవహారం అని చెప్పారు. తెలిసిన వారు కూడా చాలామంది వద్దని చెప్పారు. అయినా తన పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నానని చెప్పిన ఉషాప్రసాద్ ముందడుగు వేశారు. నాగశౌర్యకి ఏనుగులంటే ఇష్టం కావడంతో అందుకు అనుగుణంగానే ఐరావతంలోని మొదటి 2 అక్షరాలను ఎంచుకుని ఐరా క్రియేషన్స్ బ్యానర్ని ఏర్పాటు చేశారు. అప్పటికే కథ రెడీగా ఉంది. ఆ సినిమా కోసం నాగశౌర్య తల్లిదండ్రులు, అన్నయ్య అంతా సినిమా కోసమే పనిచేశారు. అలా వచ్చిందే చలో సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2018 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా దాదాపు 40 కోట్ల గ్రాస్ను రాబట్టింది. మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న ఈ సినిమాలో చూసి చూడంగానే అనే పాట ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంది. అదే ఏడాది మల్టీ లాంగ్వేజ్ సినిమా కూడా వచ్చింది. లైకా ప్రొడక్షన్ సారథ్యంలో తెలుగులో కనం, తమిళంలో దియా అనే టైటిల్తో వచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలకు సంబంధించి వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. తెలుగులో యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమ్మమ్మ గారిల్లు, నర్తనశాల సినిమా వచ్చినా పెద్దగా హిట్ కాలేదు. నందిని రెడ్డి డైరెక్షన్లో 2019లో వచ్చిన ఓ బేబీ సినిమా హిట్ అయింది. 2021లో వచ్చిన అశ్వత్థామ సినిమాకు మరింత గుర్తింపు వచ్చింది. నాగశౌర్య సొంతదైన ఐరా క్రియేషన్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత లక్ష్య, వరుడు కావల్ను, పలానా అబ్బాయి పలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, కృష్ణవింద విహారి సినిమాలు వచ్చాయి. ఇక మరికొన్ని విషయాలకు వస్తే, ఇంటర్వ్యూలో ఉషాప్రసాద్ నాగశౌర్యలు పలు అంశాలను వెల్లడించారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రంతితో బంధుత్వం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఉషాప్రసాద్ మాట్లాడుతూ, బంధుత్వం ఉందనేది కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పారు.
లక్ష్మీ ప్రణతి కజిన్ పూజిత్తో స్నేహముందని, లక్ష్మీ ప్రణతి తండ్రి నార్ని శ్రీనివాస్ గారితోనూ మంచి పరిచయమే ఉందని, బంధుత్వం లేదని చెప్పారు. హిట్ను ఫ్లాప్ను ఒకే రకంగా తీసుకుంటేనే నిలదొక్కుంటామని భావిస్తానని, ఫ్లాప్లు వస్తే లోపం ఎక్కడుందో సరిచేసుకోవాలని భావిస్తానని నాగశౌర్య చెప్పారు. బతకడం వేరు, మంచిగా బతకడం వేరని నమ్ముతానని, అందుకే వివాదాలు లేకుండా ఉండేందుకే ఇష్టపడతానని, తన పని తాను చేసుకుంటానని చెప్పారు. కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటానని, అందుకు తన తల్లి, తన సిస్టర్స్, ఫ్రెండ్స్ నుండి వచ్చిన స్ఫూర్తి కారణమని చెప్తాడు. ఇక కొంతకాలం క్రితం నాగశౌర్య కుటుంబానికి చెందినదిగా చెప్పే ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందిస్తూ ఆ ఘటన విచారణలో ఉందని, అయితే తనకు గాని తన కుటుంబానికి గాని సంబంధం లేదని చెప్పారు. ఇక చలో సినిమా షూటింగ్ లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కొన్ని కష్టాలను బయటకు చెప్పలేనివని, బలి పశువులం అయ్యామని అనిపించిందని, చాలా మంది ఇబ్బంది పెట్టారని, ఆ సమయంలో ఇండస్ట్రీలు వదిలేసి వెళ్లిపోదామని అనుకున్నామని ఉషాప్రసాద్ చెప్పారు. అయితే స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీరు మంచి సినిమా తీస్తున్నారు, సినిమా అంటే ఎన్నో కుటుంబాలు ఆధారపడతాయి, మీరు వెనకడుగు వేస్తే ఆ కుటుంబాలకు ఇబ్బందే, మేం కూడా మీతోనే ఉన్నామని ధైర్యం చెప్పారని ఉషాప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సీనియర్ యాక్టర్ లతాశ్రీ నాగశౌర్యకు మేనత్ అవుతారు. ఈ విషయంపై ఉషాప్రసాద్ గాని, లతాశ్రీ గాని డైరెక్ట్గా ఎప్పుడూ చెప్పలేదు. ఓ ఇంటర్వ్యూలో లతాశ్రీ ఓపెన్ అయ్యారు. తనకు అన్నయ్య ఉన్నా లేడని చెప్పలేనని, వాళ్ళ అబ్బాయి అంటే కూడా చాలా ఇష్టమని, అయితే కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఇష్యూల వల్ల గ్యాప్ ఉందని చెప్పారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరని చెబితే నేను వాళ్ళ బంధువుని అని చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ కి స్వయానా సొంత చెల్లెలు లతాశ్రీ అని చెబుతారు. అయితే ఈ విషయాలు మాట్లాడడం ఇష్టం లేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు లతాశ్రీ. ఇక సొంత బ్యానర్ లో చేయడం చాలా కష్టమని చెప్పారు నాగశౌర్య. కొన్నిసార్లు నేను గట్టిగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తే అమ్మ మళ్ళీ ఫోన్ చేసి ప్రొడ్యూసర్ని మాట్లాడుతున్నాను అని చెబుతారని, అప్పుడు ఏమీ మాట్లాడకుండా వారు చెప్పింది వింటానని చెప్పారు. నాగశౌర్య కార్ల కలెక్షన్ కూడా ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది. ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక కార్ గిఫ్ట్గా తన తల్లిదండ్రులు ఇస్తారని చెబుతారు. ఇప్పటి వరకు 13 కార్లు ఇచ్చారని కూడా ఇండస్ట్రీలో చెబుతారు. డ్రైవింగ్ని ఇష్టపడే నాగశౌర్య తెలుగు రాష్ట్రాల్లోని లొకేషన్లకు వెళ్లాలంటే ఆయనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్లైట్ ఎక్కడం అంటే భయమని ఆయన స్నేహితులు చెబుతారు. నాగశౌర్య డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయి నాగశౌర్యకి లవ్ లెటర్ రాసింది. నాగశౌర్య తీసుకోకుంటే బలవంతంగా బుక్స్ లో పెట్టింది. తీరా అది ఓపెన్ చేసి చూస్తే నేను నీతో వచ్చేస్తాను అని రాసుంది. అలా చెప్పిన మరుసటి రోజే ఆ ఇంట్లో నుండి వచ్చేసింది ఆ అమ్మాయి. నిన్ను పెళ్లి చేసుకునేందుకే ఇంట్లో నుండి వచ్చేసాను అని చెప్పిందట. ఈ విషయం తన తల్లితో చెప్పడంతో పాటు ఆ లెటర్ని కూడా చూపెట్టాడు నాగశౌర్య. దీంతో ఆ అమ్మాయిని స్వయంగా తన ఇంటికి తీసుకెళ్లారు ఉషా. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఉషా కూడా కలిసి ఆ అమ్మాయితో మాట్లాడారు. ఆమెకు చదువుకోవాలని, కెరీర్లో స్థిరపడాలని చెప్పారు. అంటే కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. దీంతో ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. 2 రోజుల తర్వాత కాలేజీకి వెళ్లడం స్టార్ట్ చేసింది. నాగశౌర్యకి కెట్ కోర్సా బ్రిడ్ కి చెందిన పెట్ ఉండేది. దాన్ని బూ అని పేరు పెట్టారు. ఇవి నాగశౌర్యకి సంబంధించిన ఆసక్తికర అంశాలు.